తాజా 30. కృష్ణా జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి జవహర్ పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్ ఉద్యోగం చేస్తూ అసోసియేషన్ కార్యకలాపాలతో తెరపైకి వచ్చారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసే అవకాశం రావటం, కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవి కూడా పొందారు. ఈ 4 ఏళ్లలో ఎమ్మెల్యే మరియు మంత్రి హోదాతో కార్యకర్తలకు టీడీపీ సానుభూతి పరులైన వారికి మరింత దగ్గర కావాల్సిన మంత్రి జవహర్ లేనిపోని వివాదాలతో తలదూర్చి 30 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వారితో విభేదాలు కొని తెచ్చుకున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే, టీడీపీ అభ్యర్థి ఎవరైనా ఓకే, కానీ మంత్రి జవహర్కు ఇస్తే ఓడిస్తామని కార్యకర్తలు సానుభూతి పరులు పట్టుబడుతున్నారు. దీంతో కొవ్వూరు నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదోనన్న భావనతో స్వంత జిల్లాలో అయిన కృష్ణా జిల్లాలోని తిరువురు నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. కొవ్వూరు తేదేప శ్రేణులు వద్దన్న జవహర్ను తిరువురు తేదేప శ్రేణులు రానియమంటున్నారట. జిల్లాను వదిలి ఆయన ఎప్పుడో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళారు, అక్కడ మంత్రిగా కూడా అయ్యారు. ఇప్పుడు సొంత జిల్లాకు ఆయన ఏ కారణాలతో వస్తారంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో నోటి దురుసుతో గ్రామస్థాయి సీనియర్ కార్యకర్తలను చిన్నచూపు చూసి 3 సార్లు ఓడిపోయి ఓటమి వీరుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్కు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వనని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. గతంలో స్వామిదాస్ భార్య కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆ భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి టికెట్ ఇవ్వవద్దని స్థానిక నాయకులు అధిష్టానాన్ని కోరడం, వారు దానికి అంగీకరించడం ఇంతకుముందే జరిగింది. ఆ పరిస్థితిని గమనించిన ఎక్సైజ్ మంత్రి జవహర్ తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నారు. నియోజకవర్గంలో గతంలో కన్నా టీడీపీ బలం పెరిగిందని, ఈసారి అభ్యర్థి ఎవరైనా అవలీలగా గెలుపొందుతారని చెబుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి పోటీ చేసేందుకు జవహర్ పావులు కదుపుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని, స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడతామని ఆ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులు, సీనియర్ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. చంద్రబాబు లేదా లోకేష్ ఏ ఒక్కరు చెప్పినా ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు వింటారని, వారి అండదండలతో తిరువూరు టికెట్ పొందాలని మంత్రి జవహర్ ప్రయత్నిస్తున్నారు. కొవ్వూరులో మళ్ళీ పోటీ చేసిన జవహర్ విజయం సాధించలేరు. తిరువూరులో పోటీ చేసే అవకాశం వస్తే స్థానిక నేతలను చంద్రబాబు ఉపజగిస్తే గెలుపు గాయం. ఈ నేపథ్యంలో రాజకీయంగా ముందుకు ఎలా వెళ్లాలనే విషయంపై కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో, నాయకులతో మంత్రి జవహర్ చర్చిస్తున్నారు. కాగా మంత్రి దేవినేని ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారని ఆ నియోజకవర్గ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందిస్తే గెలుపు ఖాయం అన్న మంత్రి మాటలతో మీరు ఏకీభవిస్తే జై చంద్రబాబు అని కామెంట్లో టైప్ చేయండి. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనుకుంటే జై టీడీపీ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.